అధికారమున్నా లేకున్నా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజల్లోనే ఉంటారని, కార్యకర్తలకు అండగా నిలుస్తారని, టీడీపీ వాళ్లలాగా ఇళ్లలో కూర్చునే అలవాటు కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు వాకాటి శ్రీనివాసరెడ్డి, వల్లూరు గోపాల్ రెడ్డి అన్నారు. నెల్లూరు పొదలకూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా వాకాటి మాట్లాడుతూ, టీడీపీ వాళ్లు అవినీతి చేస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తూనే ఉంటాడన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉద్యోగాల కోసం 3 లక్షల డిమాండ్ చేసినట్లు కూటమి ప్రభుత్వంలోని బీజేపీ నాయకులే ఆరోపించారన్నారు. మీ ఉడత బెదిరింపులకి బెదిరిపోయే వాళ్ళం కాదన్నారు. మన సోరాపాలెం బ్రిడ్జ్లో జరగబోతుందని చెప్పాం. దానికి ముందుగానే ఏదో మేము చూసేసి అన్నట్టుగా చూసే అట్లా జరుగుతుంది, జరగబోతుంది అని ఉద్దేశిస్తాను. సాక్షాత్తు జిల్లా స్థాయి శాండ్ కమిటీ ప్రొసీడింగ్స్ జాయింట్ కలెక్టర్ ద్వారా ఇష్యూ చేసి దాని కాపీ కూడా ఇస్తున్నాం. 14వ నెంబర్లో ఐఏఎస్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్. ఈ ప్రొసీడింగ్స్లో 14వ నెంబరు ప్రొసీడింగ్ సూర్యాపాలకు సంబంధించి ఇచ్చింది, గుంటూరు ఆయన దక్కింది. అయితే దీనికి సంబంధించి పని చేసుకోవడానికి అక్కడికి వెళ్ళంగానే అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారు మీరు కలిసి కలెక్టర్ ఇచ్చింది కూడా చల్లదు, ఏది ఇచ్చినా చల్లదు, మీరు ఎమ్మెల్యే గారిని కలిశారా లేదా, ఎమ్మెల్యే గారు చెప్పారా లేదా, ఎమ్మెల్యే గారు చెప్తేనే ఇటు చేయాలని కొన్ని అడుగుకోవడం జరిగింది. అంటే దీని అర్థమైంది, మీరు చెప్పింది నిజమైందే కదా, స్కామ్ జరగబోతుంది 100 కోట్లు సూర్యాపాలకు అన్నది నిజమా కాదా, దానికి సాక్ష్యం వీడియో. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, ఇక్కడ సాక్ష్యం. అంటే ప్రజలు ఇప్పుడు దాకా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందే మాట్లాడుతున్నారు అనుకున్నారు, కానీ ఈ వీడియోనే సాక్ష్యం. ఈ వీడియో తీసిన తర్వాతనే, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాతనే మరి నిజమే ఇది 100 కోట్ల స్పెచ్ జరగబోతుంది అని దీని ద్వారా కూడా అర్థకారణమైంది. అంటే అప్పుడు ఏంటంటే నీతిపరులు, మా నాయకుల నీతిపరులు, మీ నాయకులు అధ్యక్షుడు ఇద్దోషుడు స్వాతి గురించి చెప్తూ ఈ మాట చెప్తుండేవాళ్ళు. ఇది దీని గురించి మాట్లాడకుండా, ఇది మేము చేసామా కాదా అని అనకుండా, ఇది జరుగుతుంది కదా, ఇది కాదు అని చెప్పే ధైర్యం లేక మాట్లాడతారు. రెండోది ఒక ఉద్యోగానికి సంబంధించి డబ్బులు తీసుకున్నారు అని మీ కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ జనరల్ సెక్రటరీ పిన్నిబాబు పెంచలయ్య ఒక ఫీడేషన్ పోస్ట్కి 3 లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేస్తాడు అన్నది నిజమా కాదా, అవునా కాదా అది చెప్పాలి. ఈ చెప్పకుండా వేరే మాటలు ఇవే కాకుండా మా నాయకుడు మొన్న పోలీస్ స్టేషన్కి వచ్చి పెద్ద ఆయన వల్లూరు గోపాల్ రెడ్డి ద్వారా ఆయన జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన తరఫున. అంటే ఒక కార్యకర్తకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు రమ్ము కూర్చోడు, కార్యకర్తగా జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కార్యకర్తలు కాపాడుకోవాలా, అన్యాయం జరిగితే ఆయన ముందుండి నడవాలని చెప్పి ఆయన ముందుంటాడు. ఇలాగా మన మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మన ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయాం ఇంట్లో ఉంటాం అని అనుకునే నాయకుడు కాదు. పక్షంలో ఉన్న కార్యకర్తలు కానీ ప్రజలకి నష్టం జరిగితే ఒప్పుకోడు, ఖచ్చితంగా ప్రజలోనే ఉంటాడు. దాని గురించి నేను ఒక మాట మాట్లాడాడు, రోజు పేపర్లో కనపడే దానికోసంగా, రోజు మీడియాలో కనపడే దానికోసంగా సర్వే పల్లి ప్రజలు మర్చిపోతాడేమో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని మాట్లాడారు. దానికోసం కాదు, కార్యకర్తల కోసం అండగా ఉంటాడు, ప్రజల కోసం సేవ చేసేదానికి ముందుంటారు అధికారంలో ఉన్నప్పుడు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటాడు. అందుకని నిత్యం ప్రజల్లో ఉంటాడు, కానీ ఇంట్లో కూర్చోడు అధికారంలో మీరున్నట్టు కూర్చున్నట్టుగా ఆయన కూర్చున్న పరిస్థితి ఆయన ఎక్కడైతే లేనే లేదు. అవినీతి కామడి దూరంలో ఉంటాడు మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. మీరు అవినీతి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. జరిగే 3 నెలల కాలంలోనే ఎన్ని అపవాదాలు అంటే మేము నేరుగా చేశారంటే మేము అనటం లేదు, కానీ రూమర్స్ పొదలకూరులో ఎంత రూమర్స్ ఉన్నాయో 3 నెలల్లో మీరే చూడండి. లేఅవుట్ల గురించి మీ బినామీలలో లేఅవుట్లు వేస్తున్నారని చెప్పి కక్ష సాధింపుగా కొంత కాకాని రమణారెడ్డి గార్డెన్స్ అనే దాన్ని కొట్టివేసి ఇక్కడ సొన్నా గార్డెన్స్లో ఉండే అన్ని లేపేసి మళ్ళీ అనుమతులు ఇవ్వడం ఇన్ని ఇప్పుడు ఎవరు బినామీ వాళ్ళు వచ్చి మేము సోమిరెడ్డి గారి నాయకత్వంలో సోమిరెడ్డి గారి సహకారంతో వేస్తున్నాం అన్నారు. ఇప్పుడు మంచి అయిపోయినాయా,
దేనికి మంచి చెప్పినా మాకు తెలీదు, కానీ రూమర్స్ అయితే పొదలకుండా చాలా తిరుగుతున్నాయి. మీరు తీసుకున్నారని మేము డైరెక్ట్గా మేము చెప్పడం మాకు అక్కడ ఆధారం లేవు కదా. రూమర్స్ అయితే పొదలకుండా ఖచ్చితంగా ఉన్నాయి. దీనికి సమాధానం అంతే, మేము అడిగింది దీనికి సమాధానం. మీరు తీసుకున్నారని మాకు అక్కడ ఆధారాలు ఉంటే డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఆధారాలతో ఇవ్వరు ఇవ్వరు కదా. రూమర్స్ అయితే ఎలా ఉండే మొన్నటిదాకా బినామీలుగా కాకాని భూమర్ రెడ్డి బినామీలు అన్నారు, ఈరోజు మీ బినామీలు అయ్యారా వారు? ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఇట్లా ఊరిని ప్రెస్ మీట్లు పెట్టి మీరు అవినీతి చేశారంటే మనకేంది ఎంతుందో చూడండి. 3 నెలలకే 60 నెలలు ఉన్నాయి. మేము ఎన్ని ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టాల్సిందో, ఎన్నిసార్లు మాట్లాడాల్సిందో ఇట్ల పరిస్థితులు. అదేమంటే మీరు పెట్టండి మిమ్మల్ని ఎత్తి లోపల వేస్తామంటారు. వేస్తే రాను లోపలికి, ప్రాణాలు తినేరు కదా. వేస్తే పోతాం మళ్ళీ వస్తాం వెనక్కి, దమ్ము ఉండం కదా మేమేమో. తర్వాత గిట్టింపులు ఉత్సాహంతో ముందుకు వస్తాం. ఉడప బెదిరింపులకి మీ ఊరు భయపడేవాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంచాలు అన్నారు. మీరెవరు? ఏ చెంచాలు? తెలుగుదేశం పార్టీ చెంచాలు కదా, సోమిరెడ్డి చెంచాలు కదా మమ్మల్ని అన్నప్పుడు. మీది కూడా చూసుకోండి, మేము భయపడతాం అనుకుంటున్నాం. ఉడపపేట బెదిరింపులు భయపడం. ఏంటి స్టేషన్లో 10 రోజులు కాదు 4 రోజులు ఉంటాం, సంవత్సరం ఉంటాం, తిరిగి రామా? ప్రాణాలు అయితే తీలేరు. చట్టపరంగా ఎదుర్కొంటాం మిమ్మల్ని. దేంట్లో వెనకాడే పరిస్థితి ఉండదు. మీరు మాట్లాడేటప్పుడు కూడా చిన్న నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక రకంగా మాట్లాడండి. చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటున్నాడు, అది కూడా పద్ధతి కాదు. అసమిటి పెట్టండి. మీరు మామూలుగా పనిచేయాలి రాష్ట్రంలో పనిచేసేదానికి వస్తే మేము స్వాగతిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నారు, బాగా మాట్లాడండి, మంచి పని చేయండి, మేము కూడా స్వాగతిస్తూ వెనక వస్తాం. అంతేగాని అవినీతి గురించి మీరు చేస్తూ మమ్మల్ని అంటే మేము వెనకాడేది ఉండదు, ఒప్పునేది ఉండదు. ప్రతిరోజు ప్రెస్ మీద పెట్టేదే, ప్రెస్ మీట్ పెట్టేదే. తెలియజేస్తున్నది ఏంటంటే మీరు అవినీతి చేయకుండా చేస్తే మేము ప్రశ్నించాం, మీరు మంచి పనులు చేస్తే మేము నమ్ముగా ఉంటాం. అధికారంలోకి 50 హామీలు పైన ఇచ్చారు, ఐటీ మీద మాట్లాడండి. ఐటీ అయ్యేయండి ప్రజలకి, అయి కాకుండా ఎక్కడ ఏది సంపాదిద్దామా, ఏది చేద్దాం అనేది కక్ష సాధింపులు చేద్దాం అనే ఉద్దేశంతో ఇంకేమన్నాయా? అవి మానుకొని ప్రజలకి అభివృద్ధి చేయండి, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోండి. ఆయన ప్రశ్నిస్తారు మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. మొన్న వరదలు జరిగిన విజయవాడలో సక్రమంగా చేయలేదు కాబట్టి ఆయన ప్రశ్నిస్తాడు. ఇక్కడ కాదు మన రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన ప్రశ్నిస్తాడు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. రోజు ప్రజల్లో ఉంటాడు కాబట్టి నిద్రలేసి ఎక్కడ రాష్ట్రంలో ప్రజలు తిరిగినప్పుడు తను ప్రశ్నిస్తాడు. ఆయన మాజీ మంత్రివర్యులు కాబట్టి కాకాని గోవర్ధన్ గారు అని ప్రశ్నిస్తాడు. కాబట్టి మీరు అభివృద్ధిలో పోయి ఇవన్నీ మానేసి అభివృద్ధిలో పోండి. మేము ఎక్కడా మాట్లాడడం వెనకనే ఉంటాం, మీరు మంచి పని చేస్తారు స్వాగతిస్తాం మేము. మీరు అవినీతి చేస్తూ మమ్మల్ని కానీ మాట్లాడితే మేము ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం. మేము జైలుకి పోయేదానికైనా సిద్ధంగా ఉన్నాము. రెండవ తారీఖు నాడు మర్మూర్ గ్రామంలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు మా ఊరు కల్చేటి ప్రభాకర్ రెడ్డి గారు దొంగ పట్టాలు పెట్టుకొని ఉన్నాడు అని ఒక అర్జీ ఇస్తే తహసీల్దార్ గారికి అధికారం లేనప్పటికీ అతను సహనం కోల్పోయి నా మీద సెర్చ్ వారెంట్ పెట్టి పోలీస్ బందోబస్తు వచ్చి నా ఇల్లు సోదా సర్పడం జరిగింది. నేను 1964 నుంచి సర్పంచ్గా ఉంటూ ఇన్ని రాజకీయాల్లో అనుభవం కలిగి పెద్ద పెద్ద వాటితో తిరుగుతూ ఎక్కడ మచ్చ లేకుండా ఇంతవరకు బతికినాము, మర్యాదగా బతికేవాళ్ళని ఇంట్లో ఉండేవాడిని వీధిలో తీసుకొచ్చి ఇది అమర్యాదగా చూడడం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ అవమానాన్ని ధైర్యం కొలిపేదాని కొరకు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ర్యాలీగా వచ్చి మేమందరం పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ మాత్రం ప్రశ్నించకపోతే కార్యకర్తలకు ధైర్యం ఉంటుంది. నాబోట్ రోడ్ కేసు జరిగినప్పుడు మిగతా వాళ్ళని ఎవరు లెక్క పెడతారు? కనుక కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలి, తప్పును ఖండించాలి, వాస్తవాన్ని మాట్లాడాలి, ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కూడా మనం అక్కడ రిపోర్ట్ ఇచ్చినందు మాత్రాన వాళ్ళు కేసు పెడతారనే నమ్మకం నాకు సలహింది. కనుక న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మీరందరూ అండదండలుగా ఉంటే ఎక్కడ ఎవరికి ఏం జరిగినా ఒకరికొకరు అండదండగా ఉండి ఏ కష్టానికి నష్టానికైనా ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. మన నాయకుడు మంత్రిగా ఉండినా, ఎమ్మెల్యే ఉన్నా, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఆనాటి చీనాటి వరకు ఆయన జన్మలోనే ఉన్నాడు. సరే మన పరిస్థితులు దేశమంతా కూడా ఒక గాలి ఇచ్చినట్టు ఇచ్చింది. ఏం జరిగిందో ఓటమి పాలైనా, ఓటమి పాలైనంత మాత్రాన ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. మనం ధైర్యంగా ఉన్నాం, నిజాయితీగా బతుకుతాం.
అన్యాయం ఎదుర్కొడతాం, ఎండగడతాం. న్యాయ పోరాటాన్ని మళ్ళీ చెప్తున్నా, అందరూ సిద్ధంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ధైర్యంతోనే ముందు నడుద్దాం, మంచి రోజులు మనకు వస్తాయి. అందుకంటే నేను అందరికీ చెప్పేది ఏం లేదు, ఇక్కడ ఉండేవాడు అందరూ అనుభవిస్తుంది. అందుకని మేము న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. అప్పుడు వాడు సెర్చ్ చేసేటప్పుడు నేను వరండాలో ఉన్న లోపలికి వెళ్ళి ఆ బీరువాళ్ళలో ఉన్న వస్తువులు చంద్రబందరికి పడేసినాను. వెంటనే ఆందోళనతో నేను ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది. అడిగితే మేము మీ వస్తువుని ధైర్యం చూసుకొని పోయి మేము మాకు అధికారం ఉంది, చెక్ చేసామని చెప్పారు. మళ్ళీ చూసుకుందాం, మా వస్తువులు అయితే పోలేదు, ఆందోళనతో అనుకున్నది వాస్తవం. మళ్ళీ సిఐ గారు దాన్ని స్టేట్మెంట్ అడిగారు, నా వస్తువులు పోలేదని చెప్పారు. దొంగతనంగా అపోహలు పడాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం. అందుకంటే నా నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.